हेलो फ्रेंड्स, गुड आफ्टरनून, वेलकम बैक टू अवर चैनल स्मार्ट रेणु। ई रोज़ स्पेशल वच्चेसी ईजीगा चिकेन पिक्किल एला पेट्टुकोवालो चेप्तानंडी। या चिकेन तो मनं पच्चडी चेसुकुंटे अदि 1 मंथ वरकु निलव उंचुकोवच्चुंडि, चाला टेस्टीगा उंटदि। మనము పిల్లలకి హాస్టల్కి పంపించేటప్పుడు కానీ, ఏదైనా టూర్కి వెళ్ళేటప్పుడు కానీ మనం ఇది ప్యాక్ చేసుకొని వెళ్తే ఒక 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। మరి ఈ చికెన్ పిక్కిల్ ఎలా చేసుకోవాలో చూసేక ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వారికి వెల్కమ్ అండి। అలాగే ఈ స్మార్ట్ రేణుని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ వస్తుంది, ఆల్ని సెలెక్ట్ చేస్తేనే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి। ఓకే అండి, మరి ఇంకెందుకు ఆలస్యం, మనము చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం। చికెన్ మనం షాప్ నుంచే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తెచ్చుకోవాలండి। దాన్ని క్లీన్ చేసి దాన్ని కాస్త ఆవిరితో ఉడికించుకోవాలి। అది అక్కడ ఉడుకుతూ ఉంటుంది, మనం ఇటు సైడ్ వచ్చేసి దానికి సరిపడ మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం। మసాలాలు వచ్చేసి కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులు, మసాలా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇలాచి, లవంగ, పట్ట కొద్దిగా, అంటే నేను కేజీ చేస్తున్నానండి, కేజీకి సరిపడ ఇలా తీసుకున్నాను అన్నమాట। ఒక్కొక్క టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, కొన్ని ఆవాలు వేసానండి। ఇంకొచ్చేసి మసాలా వచ్చేసి చూడండి, అన్నీ నాలుగు నాలుగు వేసాను, ఇలాచి, లవంగ, పట్ట। ఇప్పుడు వచ్చేసి దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి। చూడండి, ఇప్పుడు చికెన్ కూడా మొత్తం అందులో ఉండే దాంట్లో వచ్చే వాటర్ తోటే ఉడికించానండి, నేను ఎక్స్ట్రా వాటర్ వేయలేదు। చూడండి, ఇప్పుడు ఆ ఉడికిన పీసెస్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। ఇది వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి, కానీ నేను ఆయిల్ అయితే ఎక్కువ వాడట్లేదు, ఎందుకంటే చూడండి నేను నాన్ స్టిక్లో చేస్తున్నాను కాబట్టి, మామూలుగా ఆల్రెడీ ఉడికున్నాయి కాబట్టి చికెన్ పీసెస్ మనకి మామూలు ఆయిల్లో లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। మరీ డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందంటే పీస్ గట్టిగా ఉంటుంది అన్నమాట, తినేటప్పుడు కొద్దిగా మనకి గట్టిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట। యా చూడండి, ఇలా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందాం। ఇది వచ్చేసి మనం 1 మంత్ వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చండి, మరి 1 మంత్ అయితే తినలేము, కానీ 15 డేస్ వరకు అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది। ఇది మెయిన్గా మనకి హాస్టల్లో ఉండే పిల్లలకు చేసి పంపితే వాళ్ళకి అక్కడ ఉండే కూరల కంటే ఇది రోజు కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి కూడా। యా అదే ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు పట్టుకోవాలండి, అలా ఫ్రెష్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట। కొద్దిగా పసుపు, ఆయిల్ కూడా చూసుకోవాలండి, మనకి మనము అవి ఫ్రై చేశాక ఉన్న ఆయిల్లోనే వేసుకుంటే సరిపోద్ది, ఇంకా కొద్దిగా అవసరం అనుకుంటే ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇందులోనే మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, యా ఆ మసాలా పౌడర్ కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి। దీంట్లో వచ్చేసి ఆల్రెడీ నేను ఇంట్లోనే ధనియా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి, ఆ ధనియా పొడిని యాడ్ చేస్తున్నాను। కిలోకి నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి ధనియా, ధనియా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్ పచ్చడికి, దాన్ని ఇలా యాడ్ చేస్తున్నాను। ఇది చక్కగా లో ఫ్లేమ్లో మాడకుండా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ। ఆల్రెడీ నేను వచ్చేసి చికెన్ పీసెస్కి నేను కారం, పచ్చి కారమే పట్టించేసానండి, ఆ క్లిప్పింగ్ వచ్చేసి మిస్ అయింది, సారీ, అలా పచ్చి కారాన్నే పట్టించాను, ఉప్పు, పచ్చికారము దాంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా అల్లం మసాలాలో, అది వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నాం। కారం వచ్చేసి నేను కిలో చికెన్ పీసెస్కి 100 గ్రామ్స్ వాడానండి పచ్చికారము, మనం పచ్చికారం వాడితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అన్నమాట తినేటప్పుడు। చాలామంది కారం వచ్చేసి నూనెలోనే వేపుతూ ఉంటారు, అలా వేపకుండా మనము ఫ్రై చేసుకున్న ముక్కలకి పట్టించుకోవాలి। చూడండి, ఇది కొద్దిగా చల్లగా అయినాక
నిమ్మ రసం కలిపేసుకోవాలండి. ఉప్పు కారం ఒక్కటి వచ్చేసి ముక్కలు ఫ్రై చేయగానే కొద్దిగా చల్లగయ్యాక పచ్చి కారము ఉప్పు కలిపేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో వేసిన అల్లము కానీ మసాలా కానీ వేపుకున్నాం కదా, దాన్ని వచ్చేసి కొద్దిగా చల్లగైనాక ఈ ముక్కలకి పట్టించేసుకొని మొత్తం చల్లగయ్యాక కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నా ఈ చికెన్ పచ్చడి నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.